హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ వారికి ఒక మంచి అప్డేట్. ఏంటి అంటే, వన్ టైం ఛాన్స్ లేదా ఇయర్ వైజ్ ఎగ్జామ్ అనేది ఎవరికి అంటే పాలమూరు యూనివర్సిటీ వారికి ఈ అప్డేట్ అండి. స్పెషల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది ఎవరెవరికి ఏంటి అనేది క్లియర్ అండ్ డెప్త్గా చూద్దాం. వన్ టైం అండ్ ఫైనల్ ఛాన్స్ ఎవరికి అని చూస్తే, బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వరకు వన్ టైం ఛాన్స్. డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అయ్యి, ఇది మీకైతే కొంచెం క్లారిటీగా అండ్ డెప్త్గా చెప్తాను. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ బ్యాక్లాగ్ రాసే వాళ్ళకైతే కొంచెం షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మీరు డిగ్రీ కంప్లీట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది, అంటే ప్రజెంట్ రెగ్యులర్గా 3 ఇయర్స్, తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేయలేదు, అంటే అర్థం కాలేదా, టోటల్గా 8 ఇయర్స్ అవుతున్నా మీరు డిగ్రీ రాసి 8 ఇయర్స్ అవుతున్నా మీరు 8 ఇయర్స్ అయినా పాస్ అవ్వలేదు, అంటే ప్రజెంట్ 3 ఇయర్స్ కదా డిగ్రీ, 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు ఎగ్జామ్ రాశారు పాస్ అవ్వలేదు, అంటే 3 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ రాసి ఫెయిల్ అయ్యారు, మరి ఆ సబ్జెక్ట్ అయితే పాస్ అవ్వలేదు. సో పర్ ఈచ్ పేపర్ వచ్చేసి మీకు 5000 అనేది పే చేయాలి ఒక్క పేపర్కి వచ్చేసి. అదే 8 ఇయర్స్ దాటకపోతే, ప్రజెంట్ 3 ఇయర్స్ రెగ్యులర్ డిగ్రీ, తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్లో రాసినా కానీ పాస్ అవ్వలేదు, ఇప్పుడు 7th ఇయర్ రాస్తున్నారు అనుకోండి ప్రజెంట్, మీకు 5000 అయితే ఉండదు, పర్ ఈచ్ పేపర్ వచ్చేసి టోటల్ 1000 రూపీస్ అయితే ఉంటుంది. అంటే 8 ఇయర్స్ దాటని వాళ్ళకైతే 1000 రూపీస్ పర్ పేపర్ అయితే ఉంటుంది, ఇంకా నార్మల్ ఫీజు కూడా ఉంటుందన్నమాట. మీరు ఇయర్ వైజ్ వాళ్ళకి మాత్రమే, మీరు ప్రాక్టికల్ ల్యాబ్స్ వైవా అటెండ్ అవ్వని వాళ్ళకి ఈ ఫీజు కూడా దీంట్లోనే ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 29 ఏప్రిల్ 2023 వరకు ఉంది. లేట్ ఫీజ్ 200, లేట్ ఫీజు 200 రూపాయలతో 4th May 2023 4వ తారీఖు మే వరకు ఉంది. ఇక్కడ వరకు ఎగ్జామ్ ఫీజు అనేది లాస్ట్ డేట్ వరకు ఉంది. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే, బీఏ బీకామ్ బీఎస్సీ ఇయర్ వైజ్ స్కీమ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముందుగా బీఏ వారి దగ్గరకు వస్తే, మీరు అన్ని ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకపోతే, ఎన్ని పేపర్స్ ఉన్నా అంటే అన్ని పేపర్స్ ఉన్నా లేదా ఆ టైంలో ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోయినా, మీకు టోటల్ ఫీజు వచ్చేసి 765 రూపీస్ ప్లస్ 100 రూపీస్ ఫర్ మెమో, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి 765 రూపాయలు ప్లస్ 100 రూపాయలు మెమోకి. ఇంకా 1 లేదా 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉంటే, 1 లేదా 2 పేపర్స్ బ్యాక్లాగ్స్ ఉంటే ప్రాక్టికల్ ఫీ కూడా దీంట్లోనే ఉంటుంది, 425 ప్లస్ 100 రూపాయలు అంటే 425 రూపీస్ ప్లస్ 100 రూపీస్, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి 5000 or 1000 రూపీస్ అనేది, అది ఇయర్ని బేస్ చేసుకుని మీ బ్యాక్లాగ్ని బేస్ చేసుకుని ఉంటుంది, ఇంకా అడిషనల్ ఫీజు అనేది పే చేయాలి. ఇక బీకామ్ అండ్ బీఎస్సీ వాళ్ళకు వచ్చేసి అన్ని పేపర్స్ రాయాలి, అంటే మీరు ఎన్ని పేపర్స్ ఆబ్సెంట్ అయ్యారు లేదా ఎన్ని పేపర్స్ ఫెయిల్ అయ్యారు అన్ని పేపర్స్ రాయాలంటే ప్రాక్టికల్తో పాటు వైవా థియరీతో పాటు 1075 అంటే 1075 రూపీస్ ప్లస్ 100 రూపీస్ ఫర్ మెమో, 1075 రూపాయలు ప్లస్ 100 రూపాయలు మెమోకి. అదే 1 లేదా 2 పేపర్స్ బ్యాక్లాగ్స్ ఉంటే 590 ప్లస్ 100 రూపాయలు మెమోకి, 590 రూపీస్ ప్లస్ 100 రూపీస్ ఫర్ మెమో. దీంట్లో మీకు ఒక విషయం క్లారిటీ, 2015లో జాయిన్ అయిన వారికి పర్ పేపర్ వచ్చేసి 1000 రూపాయలు, అదే 2010-11, 2011-12, 2012-13, 2013-14 అండ్ 2014-15 అర్థం కాలేదా, 2010లో డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి, ఇంకా 2011లో డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి, ఇంకా 2012లో డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి, 2013లో డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి, ఇంకా 2014లో డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి 2015 వరకు 5000 రూపాయలు పర్ పేపర్ అనేది ఫీజ్ పే చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీగా చెప్తాను, వినండి, ఇది ఆన్లైన్లో కాదు మీ కాలేజ్లో పే చేయాలి, ఇక్కడ వరకు ఓకే. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే, బ్లైండ్, ఫిజికల్లీ డిసేబుల్డ్, డెఫ్ అండ్ డంబ్ అంటే గుడ్డి వారికి, చెవిటి వారికి, అంగవైకల్యం గల వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది కలెక్ట్ చెయ్యరు, ఓన్లీ 100 రూపాయలు మెమోకి, 100 రూపీస్ ఫర్ మెమో. వీళ్ళు ఏం చేయాలంటే జిరాక్స్ కాపీ, మెడికల్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంకా 40% అనేది ఉండాలన్నమాట అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేయాలి. ఇక్కడ మీకు ఇంకొక విషయం క్లారిటీ, మీకు ఎగ్జామ్ కి ఏ ఇయర్ సిలబస్ ఉంటుంది, ఏం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా, మీరు ఏ ఇయర్ సిలబస్ ప్రిపేర్ కావాలి ఏంటి అనేది ఆలోచిస్తే, ఇక్కడ మీకు ఆల్ బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ వైజ్ సిలబస్ అంటే అకాడమిక్ ఇయర్ 2015-16 లో ఉన్న సిలబస్ ఇయర్ వైజ్ గా మీకు సిలబస్ అనేది ఎగ్జామ్ లో ఇస్తారు. అంటే
2015 నుండి 2016లో మీకేం సిలబస్ ఉందో కనుక్కోండి, ఆ సిలబస్ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు ఇది క్లారిటీ అని నేను అనుకుంటున్నాను. 2015 టు 2016లో మీకు మీ సప్లీ సబ్జెక్ట్స్ కి ఏం బ్యాక్లాగ్స్ ఉన్నాయో తెలుసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక బ్యాక్లాగ్ క్యాండిడేట్స్ ఇంగ్లీష్ పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళు సిబిటి, వైవా వాయిస్ అండ్ థియరీ ఎగ్జామినేషన్ అనేది రాయాలి. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్ గా టైం టేబుల్ లో ఇస్తారు. అంతేకాకుండా ఈచ్ ప్రాక్టికల్ పర్ పేపర్ వచ్చేసి ఎల్హెచ్సి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ సివిలైజేషన్, కంప్యూటర్ స్కిల్స్ 1 అండ్ 2 అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి సపరేట్ పేపర్స్ గా ట్రీట్ చేస్తున్నారు. బ్యాక్లాగ్ రాసే వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు అనేది దీనికి కూడా సపరేట్ గా పే చేయాలి. కాబట్టి మీరు ఏ ఇయర్ బ్యాచ్ అయినా 2015 టు 2016 లో ఉన్న సిలబస్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఫీజు అనేది తొందరగా పే చేయడానికి ట్రై చేయండి. మీకు ప్రాక్టికల్ అండ్ వైవా అటెండ్ అవ్వకపోయినా, మీరు ఎగ్జామ్ లో ఆబ్సెంట్ అయినా, మీకు ఎగ్జామ్ ఫీజు లోనే ఉంటుంది, సపరేట్ గా అయితే ఉండదు. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చివరిగా ఇదండి వీడియో. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఈ వీడియో అనేది అర్థం కాకపోతే మళ్ళీ 1 కి 2 సార్లు పెట్టుకుని చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.